కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గత 3 రోజులు కురుస్తున్న వాళ్ళతో ఆ గ్రామంలో ఊరు చెరువులు నిండుకుండలా మారాయి. పలు చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇటు ఎస్ఆర్ఎస్పి ఎల్లంపల్లి ఎగువ మానేరు దిగువ మానేరు జలాశయాల్లో నీరు వచ్చి చేరుతుంది. దీనిపై మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి నితిన్ అందిస్తారు. కురుస్తున్న వర్షాలకు మాత్రం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఆయా గ్రామాల్లో ఉన్న గ్రామ చెరువులు కానీ కుంటలన్నీ కూడా నిండుకుండలా మారుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఏదైతే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కోసం ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేస్తారు, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా రోజు 9000 క్యూసెక్ల వాటర్ అంతా కూడా రామడుగు గాయత్రి పంప్ హౌస్ నుంచి కూడా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతోపాటు ఇప్పటికే 35 టీఎంసీలకు ఎస్ఆర్ఎస్పి చేరుకుంది. మొత్తం పూర్తి 40 టీఎంసీలకు చేరుకున్న తర్వాత గేట్లు ఓపెన్ చేయడం జరుగుతుందని ఎస్ఆర్ఎస్పి అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తం దీంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అటు అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు సిరిసిల్ల కానీ ఇటు పెద్దపల్లి కానీ జగిత్యాల కానీ మొత్తం 3 జిల్లాల 4 జిల్లాల పరిధిలో ఉన్న అధికారులంతా కూడా ఇప్పటికే అప్రమత్తమైన పరిస్థితి ఉంది. అంటే ఆయా గ్రామాల మధ్య ఉన్న ఏదైతే ఆ వాగులు ఏవైతున్నాయో అంత దాటి ప్రయత్నం చేయొద్దని చెప్పి ఇప్పటికే ఆ గ్రామాల రైతులకు కానీ ఇతర గ్రామ ప్రజలకు కానీ ప్రయాణికులకు కానీ ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద దీనికి సంబంధించి మరో 2 రోజులు పరిస్థితి ఇలా కొనసాగే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ కేంద్ర అధికారులు ఏదైతే ఇచ్చిన సమాచారం మేరకు దీనికి సంబంధించి కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఆయా జిల్లా అధికారులు అంటూ ఇప్పటికే మనకు తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే ఇటు ఏదైతే ఎస్ఆర్ఎస్పి నిండడం ఎస్ఆర్ఎస్పి వాటర్ చేరుతుంటో అక్కడ నుంచి మిడ్మానర్కి కూడా వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్ జరుగుతుంది. మిడ్మానర్ నుంచి మాత్రం కరీంనగర్ ఎల్ఎం డ్యాంకు వాటర్ పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి రోజు ప్రతిరోజు 9000 క్యూసెక్ వాటర్ కూడా లిఫ్ట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ నుంచి దాంతోపాటు కరీంనగర్లోని ఎల్ఎండి డ్యాము కూడా 9000 క్యూసెక్ వాటర్ కూడా దిగువ గేట్ లిప్పి అంటే మిడ్మానర్ నుంచి గేట్ లిప్పి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ఈ వర్షం అంటే భారీ నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతోపాటు ఏదైతే గతంలో ఇప్పటివరకు వర్షాలు లేకుండా ఉన్న పరిస్థితి ఉండటంతో మాత్రం ఇప్పుడు తాజాగా వర్షాలు పడుతుండటంతో రైతుల కళ్ళలో మాత్రం ఆనందం కనబడుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇటు గ్రామాల్లో చెరువులు నిండటంతో పాటు ఇటు పంట పొలాలకు నీరు చేరడంతో రైతులంతా కూడా వ్యవసాయ పనులపైన బిజీగా ఉన్నట్టు చెప్పవచ్చు. మొత్తం మీద ఇది మొత్తం మీద చూసుకుంటే కరీంనగర్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో నితిన్, ఐ న్యూస్, కరీంనగర్.